హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ చేయబోతున్నాను వెజిటేబుల్స్ సాంబార్ చేస్తున్నాను సో దానికి కావాల్సినవి చూసేస్తాం ఇక్కడ నేను వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ లేడీస్ ఫింగర్ ర్యాడిష్ తీసుకున్నాను ఇక్కడ కొంచెం కొత్తిమీర తీసుకున్నాను సో ఇక్కడ ఒక బాండీ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకొని పోపుకి కావాల్సిన సామాన్లు ఆవాలు ఆనియన్ కట్ చేసుకొని చిల్లీస్ వేసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ నేను వెజిటబుల్స్ ఈ విధంగా చూపిస్తున్నట్లుగా కోసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను లేడీస్ ఫింగర్ కూడా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకొని సైడ్ పెట్టుకున్నాను ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా మనం ఉన్నట్లయితే అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి సో నేను వీటితో చేస్తున్నాను అవి ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులో నేను ఫస్ట్ బెండకాయ వేసి వేయించుకుంటున్నాను దాని తర్వాత నేను మిగతా వెజిటబుల్స్ ఉన్నాయి కదా సో అవి కూడా వేసేసి వేయించి ఒకసారి తిప్పుకొని గరిటెతో తిప్పుకొని బాగా తిప్పుకోవాలి కొంచెం వేయించుకోవాలి బాగా నూలలో కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అన్నది నేను ఇక్కడ వేసేస్తున్నా కూరగాయలకి ఇక్కడ సరిపడం సాల్ట్ మాత్రం వేస్తున్నాను ఇది ఉరకడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈలోపు నేను పక్కన కుక్కర్లో పప్పు వేసుకొని కేజీ బ్యాళ్ళకి కొంచెం టమోటా కొత్తిమీర కొంచెం చింతపండు వేసుకొని ఉడకబెట్టుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకొని ఇలా దానికి సరిపడ ఉప్పు వేసుకొని ఎనుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను చూస్తారా ఫ్రెండ్స్ ఇక్కడ మగ్గిపోయింది కదా ఇక్కడ నేను కొంచెం అన్నది వాటర్ అన్నది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత మనం ఒకసారి ఉడికిందా లేదా అని టెస్ట్ చేసి చేసుకోవాలి ఉడికిన తర్వాత మాత్రం మనం పప్పు వేసుకొని ఎనుపుకున్న పప్పు ఇలా వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు వేసుకోవాలి ఇక్కడ మనము ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకొని నాకైతే కొంచెం కారం కొంచెం తక్కువైనట్లు అనిపించింది అందుకే ఇక్కడ నేను తక్కువ కొంచెం కారం అన్నది వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని ఒకసారి పొంగు వచ్చేంత వరకు పెట్టుకున్నాను ఇక్కడ మనం సాంబార్ పౌడర్ కూడా మధ్యలో వేసుకోవచ్చు కొంచెం వేసుకోవచ్చు లేదా ఇంట్లో హోమ్మేడ్ చేసుకున్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు చూసా ఫ్రెండ్స్ పొంగు రావాలి పొంగు వచ్చే ముందర కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని ఇలా పైన వేసుకున్నట్లయితే పొంగు వచ్చిన తర్వాత మనకి అది అన్నది ఫ్లేవర్ అన్నది ఉడికిపోతుంది కొత్తిమీర ఉడికిపోతుంది ఫ్లేవర్ వస్తుంది కొంచెం ఒక పొంగు వచ్చి బాగా ఉడికిన తర్వాత మనకు సాంబార్ అన్నది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉడక ఉడుకుతుంది కదా ఇంకొంచెం సేపు ఒక టూ మినిట్స్ ఉడిక ఉడికించుకుంటున్నట్లయితే బాగా పొంగు వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్రెండ్స్ సో ఇక్కడ సాంబార్ అన్నది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుందాం సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం వేడి వేడి అన్నంలోకి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్